కులం మతం లేని సమాజాన్ని కోరుకునే వ్యక్తుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అన్ని రకాల అప్లికేషన్స్ గెజిట్ ఫారాల్లో నో క్యాస్ట్ నో రిలీజన్ కాలమ్స్ ఏర్పాటు చేయాలని విశ్వం ఫౌండేషన్ వ్యవస్థాపకులు విశ్వం విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజా గ్రంథాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వం మాట్లాడుతూ తన ముగ్గురు పిల్లలైన ఆక్సిజన్ నైట్రోజన్ హైడ్రోజన్ హీలియంలకు చిన్ననాటి నుండి విద్యాభ్యాసం చేసే సమయంలో అప్లికేషన్స్ లో ఎక్కడా కులం మతం మెన్షన్ చేయలేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తనలాగా కులం మతం మెన్షన్ చేయని కుటుంబాలు లక్షలాది మంది ఉన్నారని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆన్లైన్ అప్లికేషన్ విధానం వలన కులం మతం మెన్షన్ చేయకపోతే ఆ అప్లికేషన్స్ రిజెక్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన పిల్లలకు కులం మతం లేకుండా విద్యాభ్యాసం ఆఫ్లైన్ ద్వారా పూర్తి చేసినప్పటికీ ప్రస్తుతం ఆన్లైన్ విధానం వలన తన పిల్లలతో పాటు దేశవ్యాప్తంగా కులమతం లేని సమాజం కోరుకునే లక్షలాది కుటుంబాల ప్రజలు విద్యా ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నందున అన్ని అప్లికేషన్స్ గెజిట్ ఫారాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కాలమ్స్ ఏర్పాటు చేసినట్లు కులం మతం లేని వారి కోసం నో క్యాస్ట్ నో రిలీజన్ కాలమ్స్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు కులమతం లేని తన లాంటి లక్షలాది కుటుంబాల వారి ఆవేదనను అర్థం చేసుకుని అన్ని గెజిట్ అప్లికేషన్ ఫారాల్లో ప్రత్యేకంగా నో క్యాస్ట్ నో రిలీజన్ కాలమ్స్ ను ఏర్పాటు చేయాలని కోరారు. సమస్య ఏంటంటే మా పిల్లలకి చిన్నప్పటి నుండి కూడా స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడ కూడా కుల మతాలు అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. వాళ్ళ సర్టిఫికేట్స్లో కూడా లేవు. అయితే ఇప్పుడు దేనికి ఏమిటి సమస్య వచ్చిందంటే, ఏ జాబ్కి అప్లై చేసినా లేకపోతే దేనికి కూడా మనం అప్లై చేసేటప్పుడు చిన్నదాన్ని కూడా అప్లై చేసేటప్పుడు ఈ కులం కానీ మతం కానీ అడగడం జరుగుతుంది. అయితే దాని కారణం వల్ల మేము చాలా మొన్న అయితే మా అబ్బాయి ఆయన పేరు హైడ్రోజన్ హీలియం, ఆయన పీజీ సెట్కి అప్లై చేస్తానంటే అక్కడ కులం మతం ఉంది కదా దాటి ఎలాగ మనం అప్లై చేస్తాం, మరి మనకి యాక్సెప్ట్ చేయరు అంటే అది కూడా మిస్ అయ్యాం. అలాగే సివిల్ సర్వీస్ కానీ ఏదైనా సరే ఇది ఆటంకం వస్తుంది. కాబట్టి మా ఒక విజ్ఞప్తి ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్కి అంటే కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మా కోరిక ఇదేంటంటే, మాకు కంపల్సరీ అయినటువంటి కాలం ఒకటి పెట్టాలి. కాలం అంటే నో క్యాస్ట్ అండ్ నో రిలీజియన్ అనే కాలం పెట్టాలి కంపల్సరీగా. అది పెట్టకపోతే మేము ఏమైపోవాలా, మేము ఎక్కడ రాసుకోవాలి?